सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोस्तुते అందరికీ నమస్కారం. ఈరోజు మనము 22/10/2019 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కార్యజయము, అనుకూలవంతమైన వాతావరణము, ధనయోగము, వస్తువాహన ప్రాప్తి, విద్యా అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి, ధనధాన్యాది వృద్ధి, నూతన ఉద్యోగంలో అనుకూలతలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన ఉద్యోగంలో బదిలీలు కానీ నూతన ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ప్రతిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఉన్నత విద్యాభ్యాసం, దాదాపుగా అనుకూలవంతమైనటువంటి విద్యాప్రాప్తి, విదేశాల నిమిత్తమే చేసే విద్యా ప్రయత్నంలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆస్తిపాస్తులు, అమ్మకాలు కానీ కొనుగోలు విషయంలో కానీ లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రునాశనము, మిత్రలాభము, ఊహించినటువంటి ధనధాన్య వృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. బ్యాంకింగ్ రంగ సంస్థల నుంచి రావాల్సిన రుణాలు అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల ప్రాప్తి, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తోంది. అనుకూలవంతమైనటువంటి వృద్ధి బాగా సాధిస్తారు. రాజకీయ రంగంలో ఎదుగుదల, చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలతలు, రైతులకి పంట లాభము, చేనేత కార్మికులకి వ్యాపార లాభము, అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశాలు, గృహ నిర్మాణాన్ని చేసేటువంటి కార్మికులకి కొత్త కాంట్రాక్ట్ లభించడం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాంట్రాక్ట్ చేసేవారికి బిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు, శత్రునాశనం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధికమైనటువంటి శుభ ఫలితాలు పొందుకునే రోజుగా చెప్పబడుతుంది. వీరికి 8-9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదర సౌఖ్యము, మిత్రలాభము, శత్రునాశనము, కార్యజయము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసం, విద్యాభివృద్ధి, అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడం, రావలసిన వస్తువులు, రావలసిన వ్యక్తుల నుంచి సమాచారం తప్పకుండా అందుకుంటారు, ప్రతి పనిలో విజయాన్ని సాధించుకుంటారు, తీర్థయాత్ర సేవన, విదేశీయాన పర్యటన, ప్రయాణ లాభము తాను తప్పకుండా అనుకూలంగా ఉండబోతుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. రుణ విమోచనము, శత్రునాశనం స్పష్టంగా గోచరిస్తోంది. ప్రభుత్వ అధికారులకి అనుకూలత, పై అధికారుల మన్ననలు పొందే అవకాశం, ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు లేదా ఆన్సైట్లో విదేశాన్ని ప్రాప్తి, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని పొందుకోవడం. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగానికి అప్లికేషన్ పెడుతున్న వారికి తప్పకుండా మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి ఎక్కువగా ఉంటుంది. వస్తు సేకరణ, వస్తులాభం, వస్త్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి పొందే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, సోదరుల మధ్య అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, చాలా అనుకూలంగా స్పష్టమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభకరంగా ఉంటుంది. వీరికి 9-6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సుందరపాడుతనం, నోరు జారడం, ప్రతికూలత ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సోదరుల మధ్య, మిత్రుల మధ్య విరోధ భావన ఎక్కువగా కనబడుతోంది. ఇతరులు చెప్పిన మాటలు, అంటే చెప్పుడు మాటలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మిమ్మల్ని దోషిగా నిలబెట్టేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే మీ తొందరపడతనం వల్ల గత తాలూకు ఇబ్బందులని వాళ్ళు తీసుకొని మీ కింది స్థాయి ఉద్యోగస్తులు మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ప్రయాణాలు, ప్రయాణంలో నష్టాలు, వస్తువులు చేదారిపోవడం, ముఖ్యంగా పాస్పోర్ట్ లాంటివి, భీమా సంబంధ పత్రాలు లాంటివి చేదార్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అత్యంత జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం, ఆర్థిక లావాదేవీల్లో నష్టం, అగ్రిమెంట్స్ కానీ లేదా పూచికత్ సంతకాలు పెట్టే విషయంలో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటుతనాన్ని ప్రదర్శించకండి. నోరు దాడుతనం, ముఖ్యంగా ఇతర రహస్యాలు తెలుసుకోవాలని తపన, ఈ రెండు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు, తెలియని వ్యక్తి వల్ల వచ్చినటువంటి ప్రమాదాలు, అవి లేనిపోని అగాధాలు సృష్టించుకునేటువంటి ప్రయత్నం,
అనుమానాలు ఎక్కువగా ఉంటాయి, వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. సోదరుల మధ్య ఆస్తగాదాలు ఎక్కువగా ఉంటున్నాయి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఘర్షణ వాతావరణానికి వెళ్ళకండి, కాస్త తేడాలో ఉన్నప్పటికీ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అంతప్ప ఘర్షణ వల్ల కుటుంబ పరువు మర్యాదలు భంగం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. నమ్మిన వారే మోసం చేస్తారు, అత్యంత జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం మంచిది కాదు, విదేశాల్లో శ్రీనివాసం కూడా అంత అనుకూలంగా లేదు. వీసా ప్రతికూలత ఎక్కువగా ఉన్నాయి, అంటే వీసాను తిరస్కరించేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే విదేశాలు ఉన్నవారు వీసాను యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశాలు లేవు. వృత్తి ఉద్యోగ రీత్యా కొద్ది ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. భగవన్నామ స్మరణ, ధైర్యంగా ముందరకు వేయడం, కార్యోన్ముఖులై ఉండడం, వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపడం, అలాగే అధికార దుర్వినియోగం చేయకుండా ఉండడం, రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండడం, సినిమా రంగంలో ఎక్కువ పెట్రోల్ పెట్టకపోవడం, లేదా అధికమైనటువంటి నాకే తెలుసు అనే భావంతో మీరు ముందడుగు వేయకపోవడం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చిత్త నిర్మాణ రంగంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. రైతులకి పంట నష్టం కనబడుతోంది, చేనేత కార్మికులకి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని ఇబ్బందులు, అగాధాలు, రావాల్సిన బాకీలు రాకపోవడం వల్ల ఒత్తిడి, రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి. తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కాకికి అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. కాకికి అన్నం పెట్టడం వల్ల కూడా ప్రయోజనం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మిత్రుల వల్ల, సోదరి వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల, సోదరి వల్ల లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో మీరు సహకారం తీసుకోండి, కన్సల్టెన్సీ మీద మాత్రం ఆధారపడకండి. శుభకర చర్చలన్నీ కూడా సోదరితో మాట్లాడించే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలత బలంగా ఉంటాయి. వివాహాదరిచే తాంబూలాదులు కూడా మీ సోదరితోనే చేయించే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని విస్మరించకండి. తప్పకుండా ఆ విషయంలో సోదరి సహాయాన్ని పూర్తిగా తీసుకోవడం మంచిది. విద్యార్థులు కఠినమైన సవాళ్లు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అకాడమిక్ ఎడ్యుకేషన్లో పూర్తి స్థాయి నష్టం కనబడుతుంది. కాబట్టి ఏకాగ్రత, పరిపూర్ణమైనటువంటి నైతిక బాధ్యత, విద్యా సంబంధ విషయాల్లో మాత్రమే మీ ఏకాగ్రతను పెంచుకోవడం వల్ల అనుకూలత బాగా ఉంటుంది. తద్వారా మీకు ఉన్నత ర్యాంకులు పొందుకునే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలో పర్వాలేదు, పోటీ పరీక్షల్లో కొంతవరకు అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో తొందరపడతంతో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని మాత్రం చేయకండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రయాణం కూడా మంచిది కాదు, తీర్థయాత్ర సేవను కూడా నష్టాన్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణం ఖచ్చితంగా వాయిదా వేసుకునే అవకాశాన్ని వినియోగించుకోండి, లేదా నల్ల నువ్వులు, బెల్లము, ఆవుకు పెట్టండి. అలాగే పండు గుమ్మడికాయను ఎవరికైనా బ్రాహ్మణుడికి, తేనెను శివాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంతవరకు సఫలత పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 12 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, విద్యాలాభము, శత్రునాశనము, మిత్రలాభము, కార్యజయము, జరవశీకరణము, వస్తువాహన సౌకర్యము, నూతన వాహన లబ్ధి, ఉన్నత విద్యాప్రాప్తి, పోటీ పరీక్షల్లో విజయము, ఐఈఎల్టీఎస్, జిఆర్ఈ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం, ప్రమోషన్ కోసం రాయబోతున్నటువంటి పరీక్షల్లో విజయం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉన్నత స్థాయి ఉద్యోగ బాధ్యతలను పెంపొందించుకునేటువంటి అవకాశాలు, ఆన్ సైట్లో విదేశానియోగ్యత, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతాన వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వివాహాది శుభకర చర్చల్లో సత్ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుంటారు, లేదా ముఖ్యమైన కార్యక్రమం మీ చేతుల మీదుగా అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో అడుగుపెట్టవచ్చును, లేదా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఒక మంచి పదవి లేదా బాధ్యత లభించే అవకాశాలు, చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలతలు, 10 ఉన్నత వ్యక్తిగా మీరు కీర్తి ప్రతిష్టలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి చోట గౌరవ మర్యాదలు పెంపొందించుకుంటారు. సంతాన సంబంధ వార్తలు ఆనందం కలిస్తాయి. బంధుమిత్రుల సమాగమం, మిత్రులతో ఆనందము, ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, నూతన వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. ఇదంతా మీకు ఆహ్లాదకరమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 9 అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మహారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆస్తి నష్టము, ఆర్థిక నష్టము, వ్యవహార భంగము, ఉద్యోగ నష్టము, ఉద్యోగంలో తీవ్రమైన వ్యతిరేకతలు, అయితే ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉద్యోగాన్ని వదులుకునేటువంటి అవకాశం. శుభకర చర్చలు మన అతి తెలివి వల్ల కానీ, లేదా తెలివి తక్కువతనం వల్ల కానీ శుభకర చర్చలన్నీ కూడా నష్టాన్ని కలిగించుకుంటారు. లేనిపోని కొత్త ప్రశ్నలు అడిగి మన స్థాయి తగిన వాళ్ళ అని చెప్పేసి వాళ్ళని అవమానించడం వల్ల సత్సంబంధాలు చేజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఒక అశుభ వార్త వింటారు. లేనిపోని ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, అధిక ధన వ్యయము, పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడం,
వస్త్రాలన్నీ కూడా కొనుగోలు చేయడం వల్ల వచ్చే నష్టం అధికంగా కనబడుతోంది. విలువైన ఆభరణాలు చేజారిపోయే అవకాశం. ఏదైనా ఉదర సంబంధమైన అనారోగ్యము, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండడం, లేనిపోని వివాదాలు తెరపెట్టించుకోవడం, అతి ఆత్మవిశ్వాస నష్టాన్ని కలిగించడం, ముఖ్యంగా విద్యార్థులకు విద్యా నష్టం ఎక్కువగా చెప్పబడుతుంది. పూర్తి స్థాయి ఏకాగ్రత పుస్తకాలపైన పెట్టడం వల్ల మాత్రమే మంచి పరిపూర్ణత సాధించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా నష్టాన్ని పొందుకుంటారు. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలకు వెళ్ళకూడదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఏ పని కూడా చేయకండి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. విదేశీ ప్రయాణం మంచిది కాదు. లేనిపోని అనర్థాలకు దారితీసేటువంటి అవకాశాలు, చెప్పుడు మాటలు వినేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, ప్రియశీప్రిల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చును. ఇటువంటి వ్యక్తులు తప్పనిసరిగా సీతారాముల వారి అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు హనుమత్ చాలీసా పారాయణం 108 సార్లు హనుమత్ చాలీసా పారాయణం చేసి మీ యొక్క ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. వ్యాపార వృద్ధి కొరకు లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. విద్యార్థులు హయగ్రీవుడి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ యొక్క రాసినటువంటి అందరు వ్యక్తులు కూడా తప్పనిసరిగా ఉదకుంభదానము అనగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడము, బీదవారికి వస్త్రదానం అంటే దుప్పట్లు లాంటివి పంచేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. విదేశ ప్రయాణం కూడా కొద్దిగా ఇబ్బంది ఏరవచ్చును. విదేశాల్లో కూడా శ్రీనివాసం ఏర్పరచుకోవడానికి కొంత కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. అన్ని విషయాల్లో అందరి నుంచి కూడా వ్యతిరేకత, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, ఆస్తి పంపకాల్లో అసమానతలు, మోసం చేయడం లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. జూదం వల్ల కానీ లాటరీల వల్ల కూడా ధనం వస్తున్న విషయంలో తొందరపడతనం చేయకండి. అది నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. గుప్తనిధుల ద్వారా ధనం వస్తున్న విషయంలో తొందరపడకండి. ఏమాత్రం కూడా మీకు వచ్చే అవకాశం కనబడటం లేదు. ఈరోజు ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి భగవన్ ఆశ్రమం చేసుకోవడం ఉత్తమం. వీరికి ఉదయం 6:10 నుంచి 7:18 మధ్యకాలంలోనూ, తిరిగి సాయంకాలం 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9-6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, కార్యజయము, శత్రునాశనము, మిత్రలాభము, వస్తులాభము, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, కమోడిటీలలో లేదా ఇతర జూదము, గుప్తదానము, గుప్తమైనటువంటి ధనాన్ని పొందుకోవడము లాంటి వాటి వల్ల మీకు ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. కార్యజయాన్ని ప్రాప్తించుకుంటారు. క్రీడాకారులకి లాభము, సంపూర్ణ రోగ నాశనము, మిత్రుల వల్ల ఆనందము, ఆత్మీయులతో విందు వినోదాదులు పాలు పంచుకోవడము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, ఇంటిలో ఏదో శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, శుభకర చర్చలు కూడా ఆనందాన్ని కలిగించడము, సత్సంతాన ప్రాప్తిని పొందుకునేటువంటి అవకాశాలు, ప్రతి చోట గౌరవ మర్యాదలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా విదేశాన ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి విద్యాలాభము, ఉద్యోగస్తులకి అనుకూలతలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీరు ఉత్సాహవంతమైన స్థితిని పొందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరికి 4 అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలతలు, ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో మార్పులు, సంస్థ నుంచి సంస్థకు మారడం అనుకూలత, బదిలీలు ఆనందాన్ని కలిగిస్తాయి. తప్పకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ఇంటిలో శుభకార్య నిర్వహణ, ధనధాన్య వృద్ధి, ఆభరణ ప్రాప్తి, వస్త్ర ప్రాప్తి, నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అనుకూలతలు, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో అనుకూలతలు, నూతన వస్తువు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, తప్పకుండా మీకు విదేశీ ప్రయాణం, స్వదేశీ ప్రయాణం, తీర్థయాత్ర సేవను ఆనందాన్ని కలిగించడం, ఇంటిలో శుభకార్య నిర్వహణ, శుభకర చర్చల్లో సత్ఫలితాలు పొందుకునే అవకాశం, సంతాన వార్తలు ఆనందాన్ని కలిగించడం, అనుకూలవంతమైనటువంటి మిత్రుల లేదా బంధుమిత్రుల అవసర అనుకూల సహకారం పొందుకునేటువంటి అవకాశం. చాలా కాలంగా ఎదుర్కొన్న ఒక పని ఈరోజు పూర్తి చేసుకుంటారు. ప్రయోజనవంతమైన ఆర్థిక అభివృద్ధి, విద్యాప్రాప్తి, పరిపూర్ణ విద్యాప్రాప్తి పొందుకునే అవకాశాలు, రుణ విమోచనము, రోగనాశనం, సంపూర్ణ ఆరోగ్యం, వైవాహిక జీవన ఆనందం, ప్రతి విషయంలో కూడా అనుకున్న పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేసుకునే సౌలభ్యం ఎక్కువ చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అన్ని రకాల అనుకూలతలు పొందుకునే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణం, విదేశాల్లో శ్రీనివాసం, వీసా అనుకూలతలు, H1B వీసా క్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఆస్తి పంపకాల్లో అత్యంత అనుకూలత స్థితిని పొందుకునేటువంటి శుభ తరుణంగా చెప్పబడుతుంది. వీరికి 6 అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి నూతన వ్యాపార ప్రారంభం కానీ, ఉన్నత వ్యాపార అభివృద్ధి కానీ, మిత్రుల సహకారం వల్ల వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించేటువంటి అవకాశం కానీ స్పష్టంగా ఏర్పడుతుంది. విద్యాభివృద్ధి,
అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ధనయోగం, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో ధనప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, రుణ సౌకర్యాన్ని పొందడం, నూతన గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం, అనుకూలవంతమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విహారయాత్ర, విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో శ్రీనివాసము, ఉద్యోగ ప్రయత్నము, విద్యా ప్రయత్న అనుకూలతలు, వీసా అనుకూలతలు, H1 వీసా క్లిక్ అయ్యే అవకాశము, PR కానీ గ్రీన్ కార్డు కానీ తప్పకుండా అందుకుంటారు. విద్యా అవకాశాల్లో పరిపూర్ణ విద్యాప్రాప్తి పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశం. ఆత్మీయులతో ఆనందంగా కాలం గడిపే అవకాశం. మిమ్మల్ని వదిలిపోయిన వారి నుంచి మళ్ళీ మీకు సంపూర్ణ ప్రేమానురాగాలు పొందుకునేటువంటి అవకాశం. ప్రతి విషయంలో అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశం, రోగ నివారణ, సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తించుకోవడం, వాహన సౌఖ్యం, నూతనమైనటువంటి ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, తప్పకుండా మీరు చేసే పనిలో పరిపక్వత, రాజకీయ పదవి లబ్ధి, చిత్ర నిర్మాణ రంగంలో అధికమైనటువంటి ధనప్రాప్తి, మంచి పేరు ప్రఖ్యాతులు గడించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెన దృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, మోసపోవటము, నమ్మిన వారి చేతిలో పూర్తి స్థాయిలో నష్టాన్ని పొందుకునే అవకాశాలు, విద్యా నష్టం, వ్యవహార భంగము, అవమానాలు, రాజకీయ రంగంలో అనిశ్చితి, స్త్రీమాన రంగంలో నష్టం, నటీనటులకి ప్రమాదం జరిగే అవకాశం. దాదాపుగా రసాయన పరిశ్రమ శాఖల్లో కానీ, ఈ పుస్తక ముద్రణ శాఖలో పనిచేసేటువంటి కార్మికులు కానీ, అంటే పుస్తక ముద్రణ కార్యాలయంలో కానీ, ప్రింటింగ్ ప్రెస్లలో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా బాణాసంచా సంబంధించినటువంటి, అది కూడా కాగిత పరిశ్రమతో ముడిపడింది కాబట్టి, అందులో కూడా ప్రమాదం సంభవించే అవకాశాలు మిండుగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ప్రయత్నాన్ని చేయండి. కొంచెం ఎమరపాటుగా ఉన్నా తీవ్ర నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి అగాధాలు పడే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండండి. వ్యాపారస్తులు అధికమైనటువంటి పెట్టుబడి పెట్టకండి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అటువైపు వెళ్ళకపోవడం మంచిది. భార్యాభర్తల మధ్య లేనిపోని అగాధాలు, అవమానాలు, అనుమానాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం లేకుండా చేసే దుస్సాహసవంతమైన చర్యలు నష్టాన్ని కలిగిస్తాయి. తీవ్రమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. విదేశాల్లో కూడా శ్రీనివాసం ఏర్పరచుకునే అవకాశాలు లేవు. విదేశాల్లో ఉన్నవారు ఈ రాశి వారు ఈరోజు తిరుగు ప్రయాణం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. వాహన ప్రమాదం ఉంటుంది. మద్యపాన సేవనం వల్ల పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అనుకోని ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. నమ్మిన వారి నుంచి మోసపోయేటువంటి అవకాశాలు చాలా సమృద్ధిగా కనబడుతున్నాయి. భగవన్నామ స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ, హనుమత్ చాలీసా పారాయణ, లలిత సహస్రనామ పారాయణ చేసుకోవడం, మౌనంగా ఉండడం, ఇంటి కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండడం వల్ల ప్రయోజనం అధికంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు కార్యాలయానికి సెలవు పెట్టే ప్రయత్నం చేయండి. కళాశాలకు కూడా సెలవు పెట్టే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు. అంటే కొంపలు మునిగిపోయేటువంటి ప్రమాదం లేదు కాబట్టి ఇంట్లోనే ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉండండి. సంతోషాన్ని మీకే మీరు ప్రకటించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. రాజకీయ నాయకులు చాలా ధైర్యంగా మనోనిబ్బరంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా విద్యార్థులకి విద్యా నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఏ పనులు కూడా చేయకండి. చిత్ర నిర్మాణ రంగంలో భాగస్వాములు కాకపోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఏదంతా కూడా వ్యతిరేకత ఉంది. భగవన్నామస్మరణ తప్పకుండా చేయండి. వీరికి ఉదయం 8:17 నుంచి 9:40 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మనోనిబ్బరము, స్థైర్యము, ధైర్యము మీ కార్యానికి జయానికి కారణమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కార్యజయానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో ముందడుగు వేస్తారు. అందరితో ఉంటారు, అందరిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకొని దాన్ని పరిపూర్ణంగా విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు విద్యాప్రాప్తి, అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించడం, పోటీ పరీక్షల్లో విజయం, ధనయోగం, ధనప్రాప్తి, విదేశయానం, విదేశాల్లో స్థిరనివాసం, విదేశాల్లో విద్యాభ్యాసం, విదేశాల్లో వ్యాపార అభివృద్ధి, విదేశాల్లో H1B వీసా క్లిక్ అయ్యే అవకాశాలు, PR కానీ గ్రీన్ కార్డు కానీ అందుకునేటువంటి అవకాశాలు, ఆకస్మిక ధనప్రాప్తి, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, జూదంలో గుప్త నిధుల ద్వారా ధనాన్ని పొందుకునే అవకాశం, లాటరీల వల్ల కూడా ధనాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం, ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ధన గనక వస్తువాన ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, ప్రాప్తి, వివాహిక జీవన ఆనందం, నూతనమైనటువంటి వివాహిక సంబంధ చర్చల్లో సత్ఫలితాలు పొందడం, శుభమైన సంతాన వార్తలు పొందడం, విదేశాల శ్రీనివాసం, రాజకీయ పదవి, చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలతలు, గొప్ప వ్యక్తులతో సహకారం,
దాదాపుగా అన్ని రకాల పనులను కూడా ప్రయోజనవంతంగా మారే అవకాశం. మంచి సత్ఫలితాలు ఇచ్చేటువంటి ప్రయోజన కార్యక్రమాలు చిత్ర నిర్మాణ రంగంలో ముందడుగు వేయబోతున్నాయి. కళాకారులకి కొత్త కాంట్రాక్ట్ లభిస్తాయి. ఉద్యోగస్తులకి పరిపూర్ణత, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, బదిలీలు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారవచ్చును. ఆన్సైట్లో విదేశాన ప్రాప్తి కూడా అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఊహించని అనేక శుభ పరిణామాల పరంపర తప్పకుండా కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రతి పోటీలలో విజయాన్ని సాధిస్తారు. విద్యా పరిపూర్ణత, అనుకూలవంతమైన విద్యాప్రాప్తి, ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకోవడం, బ్యాక్లాగ్స్ అన్నీ కూడా పూర్తయినటువంటి వార్త ఈరోజు వింటారు. తప్పకుండా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం, ఇతర దేశాలకు వెళ్లేందుకు చేసేటువంటి ప్రయత్నంలో లాభం, తప్పకుండా విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది. విద్యార్థులకి విదేశాల్లో ఉన్నత విద్యాప్రాప్తి, వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, భార్యాభర్తలిద్దరు కూడా విదేశాల్లో ఉన్న వారికి ఒకే చోట ఉద్యోగం వస్తుంది. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్ వీసాగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విదేశాలు ఉన్నవారు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతోంది. స్వదేశంలో కూడా ఆస్తిపాత్రులు కొనుగోలు చేయడం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడము, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, ఉన్నత వ్యక్తుల పరిచయము, ఉన్నతమైనటువంటి వ్యాపార అభివృద్ధి, ఇంతకుముందు ఏమైనా పూచికత్తుగా సంతకాలు పెట్టుంటే వాటి నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం, రోగ నివారణ, శత్రునాశనము, మిత్రలాభము, చాలా ఆనందమైన స్థితిని పొందుకునే అవకాశం. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో కూడా ధనాన్ని ప్రాప్తించుకుంటారు. ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా సమకూర్చుకునే అవకాశం. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరుగుదంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనుమానాలు. ప్రతి విషయంలో కూడా ఎంత నిదానంగా ఉన్నప్పటికీ కూడా ఆ నిదానం మీకు శాపంగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి మౌనం కూడా శాపంగా మారుతుంటే ఇది వీళ్ళకే సూటిగా వర్తిస్తుంది. అంటే మీ మౌనం అవతల వ్యక్తికి అంగీకారయోగ్యంగా ఉంటుంది. దానివల్ల వ్యాపార నష్టం. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో మీరు బ్రోకర్ని కనుక మధ్యలో నిలబెట్టి మీరు మౌనంగా ఉంటే ఆ ఏజెంటు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి అది నష్టాన్ని కలిగిస్తుంది. ఏదైనా సరే ఇతిమిద్దంగా చెప్పే ప్రయత్నం చేయండి. అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. విద్యార్థులు అటెంప్టేషన్ పర్ఫెక్ట్గా ఉంచే ప్రయత్నాన్ని చేయండి. బుద్ధి లోపల బాగా ఉంటుంది, అంటే మెదడులో బుద్ధి బాగా ఉంది, కానీ ఆ బుద్ధిని వ్యక్తీకరించేటువంటి తత్వం కావాలి. అటెంప్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ అటెంప్టేషన్ పర్ఫెక్ట్గా పెట్టుకోండి. కాంపిటేటివ్ విద్యలో ఉన్నప్పుడు తొందరపడతనాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇక్కడ తొందరపడతనాన్ని కంట్రోల్ చేసుకోవాలి. విద్యపై పరిపూర్ణటువంటి అజమాయిషి సాధించాలి. దానివల్ల ప్రయోజనం బాగుంటుంది. ఇవాళ అంతా కూడా మీకు బద్ధకము, లేజినెస్, నిదానము, అనుకోని పనులన్నీ కూడా అవుతుందిలే అనుకోవడము, దాని గురించి ఇతిమిద్దంగా లేకపోవడము, చాలా ఆత్రంగా లేకపోవడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు కష్టతో విద్యను సంపాదించుకోవాలి. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార భాగస్వామితో జాగ్రత్తలు పాటించాలి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు. అది నష్టానికి వస్తుంది. సొంత తల్లిదండ్రులైనా సరే వారి జోక్యాన్ని భార్యాభర్తల మధ్య తీసుకురాకూడదు. మీ సమస్యను మీరే పరిష్కరించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిరకాలం కూడా మీకు ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ప్రేసి పిల్లల తొందరపడతనాన్ని వదులుకోవడం మంచిది. నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. లంచాల రూపంలో ధనాన్ని పుచ్చుకోవాల్సినటువంటి ఆశ చిగురిస్తుంది. పక్కవాడి నుంచి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పోలీస్ శాఖలో, సిబిఐ లాంటి వాటిల్లో, సబ్ రిజిస్టర్ ఆఫీసులలో ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయా సంస్థల్లో పనిచేసిన వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. లేనిపోని వివాదాలకి తెర తీసుకురగండి. కోర్టు వివాదాలు ఉన్నప్పుడు ఆ కోర్టు వాయిదా వేసుకోండి. అంటే కోర్టు కనుక మిమ్మల్ని ఈరోజు అటెండ్ అవ్వాల్సి ఉంటే దాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు కోర్టుకు అటెండ్ అవ్వకపోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. చిత్ర నిర్మాణ రంగంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించి అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి పదవీ గండం ఎక్కువగా ఉంది. అయితే రైతు సోదరులకి పంట నష్టం ఉంటుంది. చేనేత కార్మికులకు కూడా నష్టం ఎక్కువ ఉంటుంది. గృహ నిర్మాణ కార్మికులకి కాంట్రాక్ట్ రద్దయ్యేటువంటి అవకాశం, కళాకారులకి వచ్చే కాంట్రాక్ట్ రద్దయిపోవడం, అనవసర విదేశీ ప్రయాణాలు, గొప్పల కోసం కొన్ని పనులు చేయడం, అవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. విలువైనటువంటి ఒక సమాచారాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఎక్కువ కనబడుతుంది. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు ఆదిత్య హృదయ పారాయణం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వహించుకోవడం, ఎర్రని వస్త్రాన్ని దానం చేయడం, కందులు దానం చేయడము, రాగి నాణ్యాలు ఎవరికైనా బీదవారికి ఇవ్వడం. నాణ్యాలు ఏం చేసుకుంటారు స్వామి అంటే రాగి నాణ్యంతో పాటుగా రూపాయలు కూడా ఇచ్చి ప్రయత్నించండి. లేదా
ఒక రాగి చెంబుని బీదవారికి దానం చేసే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. శత్రునాశనము, మనలో ఉండేటువంటి ఉత్సాహాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇరవంతా కూడా వ్యతిరేకత రెండు ఉన్నప్పటికీ కూడా భగవన్నామ స్మరణ వల్ల, దాన ధర్మాదుల వల్ల శుభకార్య పరంపర జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10 నుంచి 12 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.